మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ జెమ్ స్టోన్స్ పోల్కీ జ్యువెలరీపై 30% వరకు గొప్ప తగ్గింపు. సంగారెడ్డి కంటే కొంచెం ముందుకు జహీరాబాద్ రోడ్లో వెళ్తుంటే నందికంది అని కూరుంది. ఆ నందికందిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి ఒక అరుదైన ఆలయం ఉంది. ఉన్నటువంటి మొదటి వర్గం నుంచి చిట్ట చివర కలశం వరకు మొత్తం కూడా నక్షత్రాకారమే 16 కోణాలతో తీర్చిదిద్దబడింది. ఏకాదశి రుద్రులు కూడా ఇందులో చెక్కబడి ఉన్నాయి. అక్కడోటి 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 అంటే శివుడు 11 రూపాల్లో ఏకాదశి రుద్రులు అంటాం కదా, అలా హిరణ్యకశిపుడు అంటే విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఆయన ప్రహ్లాద వరదమూర్తి అంటాం మనం. చూశారు కదా, ప్రహ్లాదుని చీర తీసుకుంటున్నాడు అతను. సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి, కానీ అరుదైన ఆలయం ఏదైనా ఉందా సార్? ఉన్నాయమ్మా. ఇక్కడే మనకి హైదరాబాద్ సమీపంలో సంగారెడ్డి వెళ్తాం కదా మనం, సంగారెడ్డి కంటే కొంచెం ముందుకు జహీరాబాద్ రోడ్లో వెళ్తుంటే నందికంది అని కూరుంది. ఆ నందికందిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి ఒక అరుదైన ఆలయం ఉంది. దాన్ని మనం భూమిజ ఆలయం అంటాం. అంటే ఆలయాల్లో చాలా రకాలు ఉంటాయి, అంటే దాని ఆకారాన్ని బట్టి ప్లాన్ను బట్టి చాలా పేర్లు ఉంటాయి. వాటికి మనం ఆలయం శిఖరం, పైన శిఖరం అంటాం కదా, దాన్ని గోపురానికి ముందు ఉండే గోపురం అంటాము. ప్రవేశ ద్వారంలో ఆలయ గర్భగృహం మీద ఉండేదాన్నేమో విమానం అంటాం మనం. అయితే శిల్పశాస్త్రాల్లో విమానం షణ్ణవతి భవేత్ అని 96 రకాల విమానాలు ఉన్నాయని శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆకారం ఉంటుంది. అయితే మనకు ఈ భూమిజ అనేది కర్ణాటకలో ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. కళ్యాణి చాళుక్యుల కాలం అంటే 11-12 శతాబ్దాల్లో ఈ భూమిజ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, కింద నుంచి అంటే ఉపానం అంటాం మేము, ఉపానం స్థూపి పర్యంతం అని అంటాం కదా, అంటే కింద పాదుక మొట్టమొదటి భూమి మీద ఉన్నటువంటి మొదటి వర్గం నుంచి చిట్ట చివర కలశం వరకు మొత్తం కూడా నక్షత్రాకారమే 16 కోణాలతో తీర్చిదిద్దబడింది మొత్తం ఆలయం. కొన్ని కొన్ని ఆలయాలకి కేవలం ఉపపీఠంలోనే ఉంటుంది, ఆ తర్వాత ఆలయం మామూలుగా ఉంటుంది. ఇక్కడ చూసారా మీరు, కింద నుంచి మీద వరకు నక్షత్రాకారంలోనే ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దాంట్లోనే గర్భాలయం, దాంట్లోనే అర్ధమండపం, రెండు ఇమిడి ఉంటాయి. ఆ రెండింటిని ఒక నక్షత్రాకారంలో ఇమర్చడం అనేది అది శిల్పుల యొక్క ప్రత్యేకత. నందికందిలో ఉన్న ఆలయం దగ్గర ఒక 5-6 శాసనాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ముందు ఆలయం ముందు ఒక ప్రత్యేకమైన శాసనం ఉంది, అలాగే దీపస్తంభం ముందు ఒక శాసనం ఉంది, లోపల నంది మీద నంది పీఠం మీద రెండు శాసనాలు ఉన్నాయి, ఇంకా ఆలయ అధిష్టానం మీద కూడా ఒక చిన్న శాసనం ఉంది. ఇలా ఈ శాసనాలలో మనం తరచి చూస్తే క్రీస్తు శకం 11 శతాబ్దపు ప్రారంభం నుంచి అంటే ఆహోమల్ల దేవ అనేటువంటి ఒక చాళుక్య రాజు, ఆ తర్వాత ఆహోమల్ల సోమేశ్వరుడు, ఆ తర్వాత మళ్ళీ మీకు 6వ విక్రమాదిత్యుడు, త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడు అని 1014వ సంవత్సరం నుంచి 1085వ సంవత్సరం వరకు శాసనాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ శాసనాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ ఊరు పేరు కిరియకంది. ఇప్పుడు మనం చూసేదంతా నందికంది, కానీ శాసనాల్లో కిరియకంది అని కన్నడంలో ఒక పేరుంది, అదే రాను రాను నందికంది అయింది. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది వల్ల కంది నందికంది అయింది. మనకు పటాన్చెరువు దగ్గర మరొక కంది అనే గ్రామం కూడా ఉందన్నమాట. ఇలా ఈ దీనికి క్రియకంది అని పేరు గల ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుతం పిలుస్తున్న స్వామివారి పేరు రామేశ్వర లేక రామలింగేశ్వర, కానీ శాసనంలో ఉన్నది మాత్రం నామేశ్వర, నామేశ్వర అని పేరుంది. రన్ 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 మారుతూ ఉంటాయి అనేక సందర్భాలను బట్టి.
ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయం 11వ శతాబ్దంలోనే రూపుదిద్దుకుందని, కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారని, 6వ విక్రమాదిత్యుని కాలానికి ఇది పూర్తిగా తయారైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సార్, ఇందాక మీరు భూమిజ అన్నారు, భూమిజ అంటే ఏంటి సార్? అసలు చెప్పాలంటే దేవాలయాలు 3 రకాలుగా ఉంటాయి. ఇండియన్ టెంపుల్ స్టైల్స్ అంటారు. అవి 3, నాగర, ద్రావిడ, వేసర. నాగరం అంటే జన్మాది స్థూపి పర్యంతం యుగాశ్రం నాగరం భవేత్, అంటే ఆలయం కింద నుంచి పై వరకు చదరంగా ఉంటే దాన్ని నాగరం అంటారు. వేసరం, వేసరం అంటే వృత్త గ్రీవ శిరోపేతం, ఆలయం యొక్క పైభాగంలో ఉన్నటువంటి కంఠం ఉంటుంది పైన తల కంటే కింద, అది వృత్త గ్రీవ శిరస్సు. గ్రీవం కంఠం, శిఖరం రెండూ కనుక గుండ్రంగా ఉంటే దాన్ని వేసరం అంటారు. అలా కాకుండా వస్వశ్రం ద్రావిడం భవేత్, పైన ఉన్నటువంటి శిఖరం 8 పలకలుగా కనుక ఉంటే దాన్ని ద్రావిడం అంటాం. అది ప్రధానంగా భారతదేశంలో మీకు హిమాది వింధ్యాంతం నాగరం, వింధ్యాది కృష్ణాంతం వేసరం, కృష్ణాది కన్యాంతం ద్రావిడం అని ఇలా జియోగ్రఫికల్ లొకేషన్స్ బట్టి కూడా ఈ రీతులు ఉండాలి అని శిల్పశాస్త్రాలు చెప్పాయి. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఈ అన్నిటి కలగలుపుగా అన్నీ ఒకే చోటగా నిర్మించినటువంటి తీరులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూస్తుంది భూమిజ అన్నం. ఎందుకు అలా భూమిజ అని పిలిచారు అంటే, భూమిలో నుంచి అలా ఒక్కసారి అదే పుట్టుకొని ఆకారంతో తీర్చిదిద్దబడి తయారైందా అన్నట్లుగా ఇది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇదిగో కింద ఉన్నటువంటి ఆధారశిలను చూడండి, దాని మీద అధిష్టానాన్ని చూడండి, అధిష్టానం పైన ఉన్న పాదవర్గాన్ని చూడండి, పాదవర్గం పైన ఉన్న ప్రస్తరాన్ని చూడండి, ప్రస్తరం పైన ఉన్న విమానాన్ని చూడండి, విమానం పైన ఉన్న శిఖరాన్ని చూడండి, శిఖరం పైన ఉన్నటువంటి కలశాన్ని చూడండి. అన్నీ కూడా భూమిలో నుంచి అలాగే వచ్చి తయారైనవా, మొత్తం నక్షత్రాకారమే. అందుకని దాన్ని భూమిజ అని అన్నారు. భూమి నుంచి పుట్టింది భూమిజ. అలా ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ ఆలయానికి సంబంధించి సుఖనాసి అంటాం. ఇది మీకు అంతకుముందు మనకు రాష్ట్రకూటుల కాలంలోనే, అంటే ఇంత వీళ్ళ కంటే ముందున్నటువంటి రాజవంశాలే చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులే గర్భాలయం మీద ఉన్నటువంటి శిఖరానికి అర్ధమండపం మీద ఒక ఆకారాన్ని కట్టడాన్ని జోడిస్తారు. దాన్ని సుఖనాసి అంటారు. చిలుక ముక్కులాగా, చిలుకకు ముక్కు ఎలా ముందు భాగానికి పొడుచుకొస్తుందో అలా ఆ శిఖరానికి ముందు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, సుఖనాసి అంటారు. ఇది కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక గోడల మీద మనం చూస్తే ఒక చిన్న స్తంభం మీద మళ్ళీ ఒక విమానం, మళ్ళీ అదే శిఖరాన్ని పోలినటువంటి, అంటే ఆలయం యొక్క శిఖరాన్ని పోలినటువంటి ఒక చిన్న నమూనా దేవాలయం. ఇక్కడికి వస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఇది దీన్ని ఏమంటాం, ఇదంతా గర్భాలయం మనకి. అది అర్ధమండపం, ఇది గర్భాలయం, అది అర్ధమండపం. ఇది కూడా నక్షత్రాకారమే. దీన్ని మనం ఇది అధిష్టానం అంటాం, ఇది ఆధారశిల, ఇది అధిష్టానం, ఇది స్తంభవర్గం. స్తంభవర్గం తర్వాత ఉండేది మీకు ప్రస్తరం, ప్రస్తరం తర్వాత ఉండేదాన్ని విమానం లేక శిఖరం అంటాం. అది కూడా అలాగే ఉంటుంది. దానికి ఇది అర్ధమండపు భాగం. ఈ అర్ధమండపు భాగాన్ని పైన ఉండేది మాత్రమే సుఖనాసి. అయితే ఈ గోడ దీనిపైన ఉండేది సుఖనాసి, పై ముందుకు పొడుచుకొచ్చింది చిలక ముక్కులా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ చూడండి మీరు ఈ స్తంభాలు, ఇదంతా స్తంభమే, ఇది స్తంభం. ఇలాగే అనేక స్తంభాల పొందిగ్గా ఉంది. దీని తర్వాత ఏమైంది, మీకు మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని వీళ్ళు దీన్ని స్తంభిక అంటారు. ఈ స్తంభిక మీద మళ్ళీ అదే రకమైన శిఖరం యొక్క చిన్న నమూనా ఉంటుంది. ఇది ఉత్తరాదిగిని పోలినటువంటి ఒక విమానం అన్నమాట. సరదాగా మనం పూరి జగన్నాథు అటు సైడ్ ఇలాంటి కట్టడాలే ఉంటాయి. మొత్తం మీకు ఉత్తర భారతదేశంలో అంటే అది అదేమో కళింగం అంటాం, అది కళింగం. మీకు ఇందాక నేను చెప్పానే, మీకు దాదాపుగా ఏం చేస్తారంటే ఈ వీటిలో ద్రావిడ, కర్ణాటక, ఆంధ్ర, కళింగ గుర్జర ఇలా అనేక రకాల ప్రాంతీయ పేర్లు కూడా ఆలయాలకు వచ్చేసినాయి. అలా మీరు చెప్పింది కూడా కరెక్టే. ఉత్తర భారతదేశంలో అలాగే ఉంటాయి. మీరు కళింగం భువనేశ్వర్ కానీ లేక పూరి కానీ వెళ్ళినప్పుడు కూడా ఆలయాలు అలాగే ఉంటాయి. సార్, మనం ఇందాక అర్ధమండపంలో చూసాం కదా సార్, ఆ స్తంభిక ఈ స్తంభిక వేరుగా ఉంది సార్ ఆకారంలో. దీని గురించి శిల్పులకు ఏం చెబుతారంటే, కేవలం ఒకే రకంగా ఉంటే మనకి
కొంచెం ఒక రకంగా వైవిధ్యం కావాలి కదా. అందరూ ఏం చేస్తారు, వైవిధ్యాన్ని కోరుకుంటారు. అందుకని అక్కడ అది ఉంటే ఇక్కడ మరో రకంగా ఉంది. అక్కడేమో మీకు అవతిరాహక విమానం ఉంటే దాని మీద, ఇక్కడేమో స్తంభం ప్లెయిన్గా ఉంది, తర్వాత ఏమో దాని మీద శిఖరం కూడా చాలా ప్లెయిన్గా ఉంది. దాని మీద ఉన్నటువంటి శిఖరం మీరు చూడండి, ఈ ద్రావిడ పద్ధతిలో ఉంది. ద్రావిడ పద్ధతిలో దాని మీద ఒక తోరణం ఉంది. ఆ తోరణం ఇదిగో ఇటు ఇటు తోరణానికి మీకు ఏమైందంటే మకర తోరణం. ఇదిగో ఇక్కడ మకరం చూసారా, మకరం అంటే మనకు ముసలి అంటాం, దీన్ని మకర తోరణం అంటాం. ఓ ఇక్కడ ముసలి తోరణం గమ్మత్తుకుంది కదా, మకర తోరణం. ఈ మకర తోరణాన్ని కూడా ఆయన చాలా గమ్మత్తుగా ఉంది. ఇలాంటి మకర తోరణం మళ్ళీ మరో చోట దొరకదు మనకి. దాని పైన చూస్తే మీకు కీర్తిముఖం ఉంది ఆ పైన. సో ఇది ప్రత్యేకంగా ఈ ఆలయానికి మాత్రమే. మరి ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి మకర తోరణాన్ని మీరు ఎక్కడా చూడరు. అది మరో ప్రత్యేకత. సార్ ఇందాక మనం ఆలయం చూసాం కదా సార్, ఆలయం ముందు ఈ కట్టడం ఉంది, దీన్ని ఏమంటారు సార్? ఇది మీకు ఆలయానికి ఎలా ఉంటుందంటే గర్భాలయం, అర్ధమండపం, ఆ తర్వాత మహామండపం. మహామండపాన్ని ఇక్కడ రంగమండపం అంటాం. ఎందుకంటే స్వామివారికి అర్చనలు లోపలేమో అంగభోగం అంటారు, బయట రంగభోగం అని డ్యాన్సర్స్ వచ్చేసి నృత్య కళాకారిణులు వచ్చి ఆ డ్యాన్స్ని స్వామివారికి అర్పిస్తారు. అందుకని అది అంగ రంగభోగం అంటాం. మనం దానాలు చేసేటప్పుడు అంగరంగ వైభోగాలకు అని అంటామే, అది ఇలా ఏర్పడింది. దీన్ని రంగమండపం అంటాం. అంటే నవరంగమండపం అని కూడా అంటారు. పైన 9 రకాల అంకణాలు ఉంటాయి, 16 స్తంభాలు ఉంటాయి దాని వరకు మాత్రం. అందుకని దీన్ని నవరంగ మండపం అని కూడా అంటారు. ఈ మండపానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటే ఎదురుగానే ప్రవేశం ఉంటుంది, మిగతా చోట్ల 3 చోట్ల నుంచి ప్రవేశం ఉంటుంది. అంటే తూర్పు నుంచి, దక్షిణం నుంచి, ఉత్తరం నుంచి కూడా ప్రవేశించవచ్చు, నిర్గమించవచ్చు. ఈ రంగమండపం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మనకు బయట ఈ ప్రవేశ ద్వారానికి 3 వైపులను 3×2 6 స్తంభాలు ఉన్నాయి. ఈ 6 స్తంభాలకి మీకు ఏం చేశారంటే స్తంభం నుంచి దోలానికి కలుపుతూ ఒక చిన్న బ్రాకెట్ ఉంది. ఆ బ్రాకెట్ని కూడా చక్కటి శిల్పంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే చేతిలో పని వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారు కదా, ఉలి వాళ్ళు చెప్పినట్లుగా వినగలుగుతుంది కాబట్టి ఇంతటి సుందరతర సింహం యొక్క శిల్పాన్ని తీశారు. ఆ సింహం కూడా లంఘించి ఏనుగు కుంభస్థలాన్ని పట్టాలి అన్న దృష్టితో ఉన్నట్టుగా ఉందన్నమాట. అది ఎంత బాగుందో చూడండి. ఇదే మనకి తర్వాత చాలా అలంకారంగా అక్కడ స్త్రీలు హొయసల దేవాలయాల్లో చక్కటి నృత్య భంగిమలతో ఉన్న స్త్రీలు, అలాగే సురసుందరులు అని ఇలా అనేక మంది బొమ్మలతో అక్కడ అలంకారం చేయడం జరుగుతుంది. ఇక మీ ఈ మహామండపానికి ప్రవేశంలో అటు ఇటు మనకు మెట్లు, మెట్లకు అటు ఇటు సోపాన మార్గానికి అటు ఇటు ఆలంబన బాహు అనేటువంటి రెయిలింగ్స్ స్టోన్లోనే చేశారు. ఆ తర్వాత ఈ అధిష్టానం కూడా భిన్నంగా ఉంది చూడండి. ఆలయ అధిష్టానం కంటే ఈ అధిష్టానం భిన్నంగా ఉంది. అలా 12వ శతాబ్దం అయినా గణపతి తొట్ట తొలి అంటే మీకు 2-3 శతాబ్దాల్లో ఎలా తయారయ్యాడో అట్లాగే బాదామి చాలుకల కాలం కూడా గణపతికి 2 చేతులు ఉండటం ఒక విలక్షణంగా చెప్పుకోవచ్చు మనం. అదే రీతి కళ్యాణి చాళుక్యుల కాలం అంటే మనకు 11-12 శతాబ్దాల్లో కూడా చిన్న గణపతి లలితాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన మిగతా లక్షణాలన్నీ అలాగే ఉన్నా కేవలం 2 చేతులు, తల మీద ఏమాత్రం కిరీటం లేకుండా ఉండటం ఎంత ముచ్చటగా ఉంది ఇంత చిన్నదాన్ని. ఆలయంలో ప్రవేశించేటప్పుడు మనం ద్వారాలకు ఇరువైపులా చూసేవైతే శిల్పాలని ఏమంటామంటే ద్వారపాలక విగ్రహాలు అంటాం. ఇక్కడ ద్వారపాలకుడు శివుని ద్వారపాలకులు. మామూలుగా శిల్పశాస్త్రాల్లో దిండి ముండి అంటారు. వాళ్లలో కుడివైపు నుండి ఆయన్ని దిండి అంటాం. ఆ దిండి చేతిలో చూసారా, ఇక్కడ గమ్మత్తుగా ఉంది. మామూలుగా అయితే వేరే రకంగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చేతిలో నాగం, మరో చేతిలో ఢమరకం, ఆ చేతిలో గద, ఇంకొక చేతిలో కట్వాంగం అంటారు దాన్ని. అంటే తల ఒక పుర్రె, ఆ తర్వాత తొడ ఎముకతో చేసినటువంటి ఒక ఆయుధం. అది కేవలం శివుడు మాత్రమే ధరిస్తాడు. శివుడు ధరించాడు కాబట్టి అధీకృతులైనటువంటి ద్వారపాలకులు కూడా అదే ఆయుధాన్ని ధరిస్తారు. దాన్ని కట్వాంగం అంటాం మనం. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈవిడ చెండి. ఈ చెండి ఒక చక్కగా తనంతటి తను దీన్ని ఉత్కుటిక ఆసనం అంటాం. ఈ ఆసనాలు చాలా ఉన్నాయి.
ఉత్కూటిక ఆసనం. ఇందాక గణపతి లలితాసనంలో కూర్చున్నాడు, దీన్ని ఉత్కూటిక ఆసనం అంటాం. అంటే ఎడమ కాలుని అలా పడుకోబెట్టి పీఠం మీద, కుడికాలుని అలా మామూలుగా ఎత్తి కూర్చున్న దాన్ని దాని మీద హాయిగా చేయి పెట్టుకొని దాంతో ఆమె ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉంది. దాని తర్వాత ఆవిడ కూర్చొనుంది కాబట్టి దీని మీద ఇదంతా కలిపి ఈ భాగాన్ని అలంకరించడం కోసం ఒక చిన్న చిన్న విమానం, మీనియేచర్ విమానం అంటాం కదా, టెంపుల్ ఫామ్ని చిన్నగా చేశారు. ఎంత బాగుంది చూడటానికి. అంటే ఈ విగ్రహాన్ని విడిగా చేయొచ్చు, కానీ విడిగా చేసే కంటే ఒక విమానంలో ఆవిడ కూర్చొని ఉన్నట్లుగా చేయటం మరింత శోభను చేకూరుస్తుంది అన్నమాట. సార్, మన ఎప్పుడు చూడని కొత్త ఆకారాలు రెండు ఎంట్రన్స్లో కనిపిస్తుంది, ఇవేంటి సార్? అదే మనకేమైందంటే, ఆలయాల్లో ప్రవేశించేటప్పుడు దీన్ని శ్రీవత్సం అంటాం. శ్రీవత్స సింహం శుభకరం అన్నమాట. అంటే అది మంగళకరమైనటువంటి చిహ్నాలు ఆలయాల్లో ప్రవేశించేటప్పుడు ఉంటాయి. మామూలుగా గంగాయమనులు ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల్లో శ్రీవత్సం అనేది శుభకరమైనటువంటి సింబల్, చిహ్నం. ఆ తర్వాత అటు ఇటు మీరు చూస్తుంటే శంఖాలు, పద్మాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శంఖం, పద్మం ఉంది. అదేమిటో తెలుసా? కుబేరుని యొక్క సహాయకులైనటువంటి శంఖనిధి, పద్మనిధి అన్నటువంటి ఇద్దరు బాగా ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందటం కోసంగా చిహ్నాలుగా వాడతాం మనం. ఇక్కడ కూడా మీరు దీన్ని ఏమంటారంటే ఒక చంద్రశిల అంటాం మనం. చంద్రశిల అంటే పైకి మీరు వెళ్ళటానికి మెట్టుకి మొదటిది అన్నమాట. దాంట్లో శ్రీవత్స చిహ్నం, ఆ తర్వాత శంఖనిధి, పద్మనిధి, ఈ రెండిటి కూడా ఇక్కడ ఉండటం చాలా ప్రశస్తమైంది. ఇది చాళుక్యుల కాలం నుంచి అలా కొనసాగుతూ వస్తుంది. కళ్యాణి చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు. ఈ ఆలయం అణువణువు అద్భుతంగా ఉందన్నమాట. మనం చూస్తుంటే ద్వారానికి ప్రవేశంలో మీకు ద్వారపాలకులు అటు ఇటు ఉన్నారు రెండు. చిన్న ద్వారపాలకులు స్తంభాల మీదే కాకుండా చూస్తే నిలువెత్తు ద్వారపాలకులు కూడా ప్రత్యేకించి ఉన్నారు. ఆ తర్వాత మనం ఈ ద్వార శాఖలు చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ద్వారశాఖల్లో మీకు మళ్ళీ అదిగో అక్కడ ఇక్కడ విలక్షణమైన ద్వారపాలకుల్లాగా ఋషి పొంగవులు ఉన్నారు. ఎక్కడ ఉండరు మీకు, ఋషి పొంగవులు విలక్షణంగా ఉన్నారు వీళ్ళు. దాని తర్వాత మీరు ఆలోచిస్తే పైన ఇది మనం ఏమంటాం, లలాట బింబం అంటాం. ఈ లలాట బింబంలో గజలక్ష్మి ఉంది. పైన చూస్తే ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. చూసారా, త్రిమూర్తి ఆత్మకం అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ఆశీనులై ఉన్నారు. ఇది కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. మనం దీన్ని రంగమండపం అని చెప్పుకున్నాం కదా. రంగమండపం యొక్క ఈ నాలుగు స్తంభాల్లో కూడా విలక్షణంగా ఉన్నాయి. మీకు అన్నిటికంటే కింద ఉండేదాన్ని అశ్వపాదం అంటాం. అంటే గుర్రం యొక్క గిట్టలాగా ఉంటుంది అది. ఆ గుర్రం కాలికి గిట్ట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని మీద వచ్చేదాన్ని స్తంభం అంటాం మొత్తం. ఈ స్తంభంలో మీరు ఇక్కడ చూసారా, మళ్ళీ ఒక ఔత్తరాహిక అంటే ఉత్తరాదిలో ఉండేటువంటి దేవాలయ నమూనా ఇక్కడ ఉంది. ఇది రొటీన్గా ఇక్కడ మీకు దొరకదు. ఇది అంటే ఏమిటి, ఈ శిల్పులు దేశమంతా కూడా తిరిగి అనేక విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నవారు అని తెలుస్తుంది మనకి. దాని తర్వాత పైకి వస్తే మీకు ఇక్కడ ఒక మీకు దాదాపుగా ఏకాదశ రుద్రులు కూడా ఇందులో చెక్కబడి ఉన్నాయి. అక్కడోటి 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 అంటే శివుడు 11 రూపాల్లో ఏకాదశ రుద్రులు అంటాం కదా. అలా మళ్ళీ ఇది ఒకవైపు అయితే, మరోవైపు ఈ మరోవైపు చూడండి, ఇక్కడ మరి ఇంకొక ఆలయం. ఆ ఆలయానికి ఈ ఆలయానికి భిన్నంగా ఉందన్నమాట, మరో రకమైన ఆలయం. ఈ ఆలయం పైన గరుత్మంతుడు, ఆంజనేయుడు అమృత కలశాన్ని ఇచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక వీరభద్రుడు ఉన్నాడు. ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇందాక అనుకున్నామే ఆ ఏకాదశి రుద్రుడులో మరొక రుద్రుడు. ఇలా ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా చెక్కారు. అటు ఇటు జనజీవన విధానాన్ని, ఆనాడు సమాజంలో తాను చూసిన సామాజిక మతపరమైన విషయాలను కూడా శిల్పులు ఇక్కడ చెక్కున్నారు. ఇగో ఇక్కడికి వస్తే మనకి మీరు ఇక్కడ చూసారా, ఒక వ్యక్తి ఆయన యాక్చువల్గా ఒక సింహంతో పోరాడుతున్న దృశ్యం, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న దృశ్యం, ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి నిలబడి ఒక మృదంగాన్ని మోగిస్తున్న దృశ్యం. మళ్ళీ ఇటు వస్తే మనం కిందకి ఈ పక్కని మీరు ఇక్కడ చూడండి, ఈయన కూడా ఇందాక మనం అనుకున్నామే రుద్రుడు, మరో రుద్ర రూపం అన్నమాట. ఇలా ఇక్కడ ఆకారం చూసారా, దక్షిణాత్యంలో మన దక్షిణాది ఆలయం ఎలాగుందో అలాగుందన్నమాట. ఇది మనకి తూర్పు వైపు కాబట్టి ఇక్కడ ఏం చేశారు, దిక్పాలల్లో ఇంద్రుడు ప్రధాన దేవత కాబట్టి ఇంద్రుడు ఐరావతం మీద, ఐరావతం అనే ఏనుగు మీద కూర్చున్నటువంటి ఇంద్రుడు, ఆయన పక్కన శశిదేవి. చాలా గమ్మత్తైన శిల్పం మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇంకా మనకు వస్తే ఇదిగో వీటిల్లో
రకరకాల శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఈవిడ సరస్వతీదేవి, తాను ఆమె ధ్యాన అంటే వ్యాఖ్యాన ముద్రలో ఉన్నటువంటి సరస్వతీదేవిని మనం ఇక్కడ చూడవచ్చు. చూస్తున్నామా? అలాగే ఆ పైన మళ్ళీ చిన్న గణపతి, ఇందాక అనుకున్నామే ఇక్కడ గణపతి కూడా రెండే రెండు చేతులతో గణపతి ఉన్నాడు ఇక్కడ. అంటే దీన్ని మీనియేచర్ స్కల్చర్ అంటారు. చిన్నగా అంటే సూక్ష్మ రూపంలో శిల్పాన్ని తీర్చిదిద్దగల దిట్టలు ఆనాటి శిల్పులు అని ఈ అద్భుత శిల్పకళ మనకు తెలియజేస్తుంది. అంటే ఇది ఎవరైనా రాజులు మహారాజులు ప్రముఖులు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నిలబడతారు కాబట్టి వాళ్ళ కోసంగా ఆ రెండు స్తంభాల కంటే ఈ రెండు స్తంభాలకి ప్రాధాన్యత ఇవ్వటం దక్కిందని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మళ్ళీ ఒక భక్తుడు, ఆ భక్తుడు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ సరస్వతీదేవి యోగ ముద్రలో ఉన్నటువంటి సరస్వతీదేవి. చాలా రేర్ అయినటువంటి అరుదైనటువంటి విషయం. మీరు ఇక్కడ సరస్వతీదేవిని చూస్తున్నారు, ఈ చేతిలో మీకు అక్షమాలు ఉంది, పుస్తకం ఇక్కడ ఇంకో చేతిలో ఉంటుంది, అది కనిపించట్లేదు. కానీ వీణను ఆవిడ పట్టుకున్నట్టుగాను ఆమె ఇలా ఆసనం మీద యోగాసనంలో ఉన్నట్లుగాను మనకు తెలుస్తుంది. దానిపైన అపస్మార పురుషునిపై చతురతాండవంలో ఉన్న నటరాజమూర్తి ఎంత బాగుందది. చిన్నగా అంతా కలిపి మీకు ఆరంగుళాలు లేదు, అయితే ఎంతటి ఆ నటరాజమూర్తిని పెద్ద ఈ శివపురాణంలో దీనికి సంబంధించిన గాథ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత చిన్నగా చెక్కగలిగినటువంటి దిట్టలు ఆనాటి శిల్పులు. ఇక్కడ కేవలం ఆలయాలు అన్నగానే ఇది కేవలం రామలింగేశ్వర కదా, కేవలం శివుడికి సంబంధించినటువంటి రూపాలు లేక పార్వతి లేక శివుని కుటుంబానికే పరిమితమైంది అనుకోవటం కాదు. ఆనాడు ఏం చేసేవాళ్ళు అంటే సమాజంలో భిన్న దృక్పథాలు భిన్న మతాల పట్ల అభిరుచి కలిగినటువంటి అందరు భక్తుల మనోభావాలకి గౌరవించాలి అన్న ఉద్దేశంతో ఇది శివాలయమైనా సరే మీకు వైష్ణవ శిల్పాలు కూడా ఈ ఆలయంలో మనం చూడవచ్చు. దాంట్లో మీరు ఇక్కడ చూడండి, హిరణ్యకశిపుడు అంటే విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఆయన ప్రహ్లాద వరదమూర్తి అంటాం మనం. చూశారు కదా, ప్రహ్లాదుని చీర తీసుకుంటున్నాడు అతను వధ అయిన తర్వాత, దీన్ని ప్రహ్లాద వరదమూర్తి అంటాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దానిపైన ఇక మళ్ళీ మహిషాసురమర్ధని రమ్యక పద్ధిని శైలసుతే అంటామే, ఆ రకంగా మహిషాసురుణ్ణి ఇక్కడ ఆవిడ చంపుతుంది. దున్నపోతు రూపంలో ఉన్న మహిషంలో నుంచి రాక్షసుడు తన నిజరూపంతో బయటకు వస్తున్నాడు. ఆయన్ని కూడా అదిం పట్టుకొని సోలంతో సంహరిస్తుంది. తాను ఎంత నిమగ్నమై ఉందో తెలుసా? ఇది చాలా అత్యద్భుతమైన శిల్పం. ఆవిడే కాదు, ఆవిడ వాహనం కూడా అదే రౌద్రభావాన్ని ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ మూర్తి శివుడే భైరవుడు అనమాట. భైరవుల్లో కూడా అష్టాష్ట భైరవులని 64 రకాల భైరవ రూపాలు ఉన్నాయి. వాటిల్లో ఇదొక భైరవుడు. ఆ భైరవుడు తర్వాత మీకు పైన ఉన్నటువంటిది గజ సంహారమూర్తి. శివపురాణంలో మీకు శివుని రూపాలు చాలా ఉంటాయి. గజ సంహారమూర్తి, గజ అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించిన తర్వాత ఉన్నటువంటి ఒక రూపం అనమాట గజ సంహారమూర్తి శివ. ఇందాక మనం చూసామే ఆ ఆలయాల కంటే భిన్నంగా ఇది కోణాకారంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇది మరొక కాదంబనాగర శైలి ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. అయితే ఇది కొంచెం విలక్షణంగా ఉందన్నమాట. దానిపైన ఒక చక్కటి సురసుందరి ఉంది. ఆ సురసుందరి పైన కీర్తిముఖం ఉంది. కీర్తిముఖం నోట్లో నుంచి ముత్తుమాలన్నీ బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అంటే శివు మన శిల్పులకు సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలకు ప్రతీకలు. ఈ స్తంభం మీద కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా అక్కడ మనం నరసింహమూర్తిని చూస్తే ఇక్కడికి వచ్చేసిన తర్వాత భూవరాహమూర్తి అంటే ఆనాడు పురాణాలని నలుగురికి తెలియజెప్పాలంటే ఆలయాలు గ్రంథాలయాలలాగాను వ్యాఖ్యానశాలలాగాను ఉపయోగించారు. కాబట్టి ఈ భూవరాహమూర్తిని ఇక్కడ చెక్కారు విష్ణువు. దాని మీద మళ్ళీ మీకు మరో భైరవ మూర్తి అన్నమాట. శివుడే మరో భైరవ రూపంలో ఉన్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక శిల్పాలు ఉన్నాయి. మళ్ళీ ఇటు వస్తే హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించే విధానం అన్నమాట. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి శిల్పానికి ఈ ఆలయం ప్రత్యేకత. కిరీటాలు కానీ హావభావాలు కానీ
లేక ఆహార్యం అంటే ఒంటి మీద వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎందుకు అంటే అటు రాష్ట్రకూట్ల శిల్పశైలిని లేక చాళుక్యుల శిల్పశైలిని రెండింటిని మేళవించినటువంటిదే కళ్యాణి చాళుక్య శిల్పశైలిలో మనం చూడవచ్చు. పైన మళ్ళీ మీకు ఇందాక గణపతి నృత్యం చేస్తున్నాడు మామూలు కాదు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే హిమాలయాల్లో ఆయన శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటే కింద గంగానది ఒడ్డునున్నటువంటి గణపతి ఏం చేశాడు తెలుసా? ఆహా, ఎంత అద్భుతంగా నాట్యం చేస్తున్నాడు, ఢమరకం ఎలా మోగుతుంది, అయ్యో ఇంత బాగుండేటప్పుడు నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలని తాను కూడా లీనమై గంగానదీ ప్రవాహం అలా పోతుంటే ఆ గంగానదీ ప్రవాహం మీద ఉన్నటువంటి నీటి పైన ఆయన చేత్తో ఇలా మృదంగంలాగా వాయించాడంట. తాను నృత్యం చేశాడు, మృదంగాన్ని వాయించాడు. దాన్ని జాయప సేనాని సేబ్రోల్ శాసనంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఏం వర్ణిస్తాడంటే, లంబోదరాయ అంబు మృదంగతాడనాయ. లంబోదరుడు అంటే ఎవరు? లంబోదరుడు గణపతి. అంబు మృదంగాన్ని అంటే నీటి, మనం మీకు జలతరంగం అని ఒకటి ఉంది, జలతరంగం వేరు అంబు మృదంగం వేరు, అంటే నీటి మీద వచ్చే అలలను మృదంగంగా భావించి తన రెండు వేళ్లతో మునివేళ్లతో చక్కటి శబ్దాలు బయటకు వచ్చేట్లుగా చేయటాన్ని అంబు మృదంగతాడనం అంటారు. అంటే అక్కడ హిమాలయాల్లో అత్యద్భుతంగా ఆనంద తాండవంలో నిమగ్నమై మునిగిపోయి ప్రపంచాన్ని లయకారుడుగా తన మహిమను ప్రదర్శిస్తుంటే తాను మాత్రం ఎందుకు ఊరికనే ఉండాలని తాను నృత్యం చేస్తూ చక్కటి నీటి మృదంగాన్ని వాయించిన ఘనతను దక్కించుకుంది కూడా ఈ గణపతి. మనం ఇక్కడ చూస్తున్నాం గణపతి కూడా చతుర్తాండవంలో ఉన్నాడు. ఇది మరో విచిత్రం. ఈ నంది ఎంత చక్కగా ఉందో చూడండి. శివుడికి నంది వాహనుడు అని బిరుదు కదా, అలా శివుడు ఎక్కడుంటాడో నంది కూడా అక్కడే ఉంటుంది. మహామండపంలో నందిని పెట్టమని శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నంది చాళుక్య నంది అని చెప్పడానికి గంటలే గుర్తు. బాదామి చాళుక్యులకు మెడలో గంటలు ఉంటాయి, గంటల పెట్టెడు ఉంటుంది. ఇదే గంటల పెట్టెడు హాయిగా ఎంత పెద్దగా ఉందో. అయితే ఈ నంది మీద ఏమైందంటే ఒక చిన్న శాసనం ఉంది. ఈ శాసనం 11వ శతాబ్దానికి. దాని మీద ఏముంది అంటే కన్నడంలో ఇదిగో ఇక్కడ చూడండి, నంది శెట్టి మగ అంటే నంది శెట్టి కొడుకు స్వర్గలోకం వెళ్ళినప్పుడు అది దానికి గుర్తుగా బేతోజు అనే శిల్పి ఈ శాసనాన్ని చెక్కించి ఇక్కడ పెట్టాడు అన్నమాట. అది సగం పోయినట్టుంది సార్, సగం ఉన్నదాన్ని కాపాడుకుంటాం హాయిగా. ఎప్పటికైనా దీని మీద రంగు లేకుండా వీడు కాపాడారంటే మనం ఈ భావితరాలకు అందించాలి. మనకు ఈ ఆలయానికి ప్రవేశ ద్వారం దగ్గర ఒక చక్కటి తోరణం ఉంది. ఆ తోరణం రెండు స్తంభాలపైన నిలబడింది. పైన ఉన్నటువంటి ఆ పై దూలం కింద 1, 2, 3, 4, 5, 6, 7 మామిడి పిందెలు లాగా ఒక చక్కటి డిజైన్తో చెక్కబడి ఉంది. దాని మీద అటు ఇటు కలశాలు, మధ్యలో గజలక్ష్మి. ఎంత చక్కగా ఉందో చూడండి గజలక్ష్మి. హాయి కళ్యాణి చాళుక్యుల పతాక స్థాయి శిల్పానికి అదొక నిదర్శనం. అదే రకంగా ఈ తోరణం అటుపక్కకు వెళ్తే మనం చక్కటి నటరాజ శివుని యొక్క నటరాజమూర్తి అయినటువంటి ఒక సుందరతర శిల్పం ఉంది ఆ పక్కన. ఇక్కడ మళ్ళీ మనకి గమనించాల్సింది ఏమిటంటే మరొక తోరణం ఎంత బాగుందో చూడండి. ఈ తోరణం వీడి తోరణం కాదు, అయితే ఇది గోడలో బిగించినటువంటిది. బహుశా ఏదైనా ద్వారం పైన ఇది ఉండి ఉండవచ్చు. మరో దేవాలయం శిథిలైనప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. దీన్ని కూడా మనం మకర తోరణం అంటాం. మీరు చూడండి, ఇటు అటు మకరాలు ఉన్నాయి, మకరాల మీద భటులు ఉన్నారు. ఆ తర్వాత అటు ఇటు దాన్ని భారవాహకులు అంటాం మనం, భారవాహకులు ఉన్నారు. వాళ్ళంతా నృత్యం చేస్తున్నట్టుగా కూడా చెక్కాడు. ఇది మధ్యలో ఋషి పొంగవులు ఉన్నారు. దాని మీద చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంది ఈ శిల్పం. ఇదొక శాసనస్తంభం. ఈ శాసనస్తంభంలో క్రీస్తు శకం 1014వ సంవత్సరం నాటి విక్రమాదిత్యుని శాసనం దీని మీద ఉంది. దీంట్లో మీరు చూస్తే ఈ శాసనం కన్నడ భాషలో ఉంది. ఇక్కడ పైన శివుడు, అటు ఇటు శివ ఋషులు ఉన్నారు. కింద ఆలోచిస్తే మరొక దృశ్యం, ఒక ఋషి
ఆ ఋషికి దగ్గర మళ్ళీ భక్తులు వాళ్ళు వచ్చి ఆయనకి పాదపూజ చేయటం కూడా ఉందన్నమాట మనకి. అంటే ఆనాటి సంప్రదాయాన్ని ఇది సూచిస్తుంది. ఈ పక్కకు వస్తే ఇక్కడ చూడండి, నంది. నందరికి అంటే ఈ శివాలయం కాబట్టి నందికి ప్రాముఖ్యత ఉంది, అలాగే శివుని రూపానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఈ పక్కనకి వస్తే శివలింగం ఉంది. శివుని కింద మధ్యలో మహేశ్వరుడు, ఇటు బ్రహ్మ, అటు విష్ణువు. వాళ్ళిద్దరూ కూడా అంజలి ముద్రలో ఉన్నారు, శివుడు వ్యాఖ్యాన ముద్రలో ఉన్నాడు. ఈ పక్క వృషవాహనుడైనటువంటి వృషభారూఢమూర్తి అంటాం, ఉమాసహిత వృషభారూఢమూర్తి, చక్కటి నంది. ఆ నందికి ఇందాక మనం ఏం చూసామో అదే గంటల పట్టాడు. ఇక్కడ ఉంది చాలా ఆశ్చర్యం ఉన్నాడంటే ఒకే కాలానికి సంబంధించిన శిల్పశైలి అంతా కూడా ఒకే రకంగా ఉందని చెప్పడానికి ఈ శిల్పం మనకి గుర్తు. దాని మీద ఉన్నటువంటి శివుడు ఆయన నాలుగు చేతులతో ఉన్నాడు, అమ్మవారు రెండు చేతులతో ఉంది. అలాగే దీన్ని వృషభ ఆరూఢ మూర్తి అంటాం మనం.